బౌలర్లు బంతితో ఇన్ స్వింగ్ వేయాలనుకుంటే ఇన్ స్వింగ్ వేయగలరు, లేదా అవుట్ స్వింగ్ కావాలనుకుంటే అవుట్ స్వింగ్ వేయగలరు. కానీ బంతి ఆకారం సరిగ్గా లేకపోతే మాత్రం వారికి దాని మీద పట్టుండదు. ఆ బాల్ ఏ డైరెక్షన్ లో పోతుందో బౌలర్ కూడా అంచనా వేయలేడు. నా పేరు తసావర్ హుస్సేన్. గత 40 ఏళ్ల నుంచి మా నాన్న క్రికెట్ బంతులు తయారు చేసే పనిలో ఉన్నారు. 10 ఏళ్ల కిందటే ఆయన తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది ఫుల్ కార్క్, దీన్ని వన్డే మ్యాచ్లో వాడతారు. ఇది హాఫ్ కార్క్, ఇది 2020ల కోసం. బాల్ తయారీకి తోలను ఉపయోగిస్తాం. దీన్ని 4 ముక్కలుగా కత్తిరించి లోపల నుంచి వాటితో చేతితో కొడతాం. ఆ తరువాత వీటిని లామినేషన్ చేస్తాం. ఇలా మెషిన్ మీద పెట్టి 2 భాగాలను కలుపుతాం. ఆ తరువాత 2 వరుసల్లో కుట్లు వేస్తారు. దాంతో బాల్ పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ తర్వాత 60-70 డిగ్రీల వేడి వద్ద బాల్ కు సరైన ఆకృతిని తీసుకొస్తాం. ఇక ఈ పరీక్షలో పాస్ అయితే బాల్ సిద్ధమైనట్లే. ఈ రంధ్రం గుండా వెళ్లలేని బాల్ ను అంపైర్లు ఆటకు అనుమతించరు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఒక బంతి 156 గ్రాముల బరువు ఉండాలి. అంతకు మించి బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ బంతి ఆటకు పనికిరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.